అందరికీ నమస్కారం, వెల్కమ్ బ్యాక్ టు మార్కెట్ హోమ్. ఈరోజు వీడియో ఏంటంటే, మన పర్సు ఎప్పుడూ నిండుగా ఉండాలి, డబ్బులు అనేవి అలా వస్తూనే ఉండాలి, మనం ఎంత ఖర్చు పెట్టినా ఆటోమేటిక్గా వస్తూ ఉండాలంటే మనం చేయవలసిన చిన్న విషయాన్ని అనేది, ఈ గ్రీన్ కలర్ వస్తువును కనుక మనం పెట్టుకున్నామంటే తప్పకుండా ధనాన్ని అనేది ఆకర్షిస్తుంది. అదేంటో తెలుసుకోబోయే ముందు మొదటిసారి ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మర్చిపోకుండా పక్కనున్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకొని ఆల్ నోటిఫికేషన్ క్లిక్ చేసుకుంటే నేను అప్లోడ్ చేసే నోటిఫికేషన్ వీడియోస్ అన్నీ కూడా మీకు రెగ్యులర్గా వస్తాయి. సరే, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. మనం మగవాళ్ళైనా సరే ఆడవాళ్ళైనా ఎప్పుడు కూడా మనీ పర్స్ అనేది డబ్బుతో నిండి ఉండాలి. పూర్తిగా ఖాళీ అయ్యే వరకు మన పర్సును అనేది ఉంచుకోకూడదు. మనం ఎప్పుడైతే మన పర్సులో డబ్బులు చూస్తూ ఉంటామో మనం చాలా మనసు హ్యాపీగా ఉంటుంది, అలాగే ఆనందం కూడా మనకి పూర్తిగా ఉంటుంది. అయితే ఒక్కొక్కసారి ఎంత కష్టపడి సంపాదించినా నెలాఖరికి 10 రూపాయలు కూడా పర్సులో మిగలడం లేదు. డబ్బు ఆదా చేయడానికి మనం ఏం చేయాలి, అనవసర ఖర్చుల్ని ఎలా తగ్గించుకోవాలనే ప్రశ్నలకు సమాధానమే ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. కొందరు నెలాఖరులో బయటకు వెళ్తూ ఉంటారు. అలాంటప్పుడు చుట్టూ చాలామంది జనం ఉన్నప్పుడు ఆ పర్సును బయటికి తీయడానికి మనం చాలామంది ఇబ్బంది పడుతుంటారు. ఎందుకంటే అందులో డబ్బులు ఉండవు కదా, పక్కన వాళ్ళు చూసి ఏమనుకుంటారు అని చెప్పేసి. అలా కాకుండా మనం ఈ చిన్న విషయాలు పాటించడం వల్ల తప్పకుండా మన పర్సులోకి డబ్బు ప్రవాహం అనేది వస్తూ ఉంటుంది. ముందుగా మనం చేయవలసింది ఏంటంటే, ప్రతి శుక్రవారం మనం పూజ చేస్తూ ఉంటాం. రోజుకి పూజ చేయలేని వాళ్ళు కూడా శుక్రవారం రోజు తప్పకుండా పూజ చేస్తారు. అలాంటి సమయంలో తప్పకుండా ఆ అమ్మవారికి, ఆ మహాలక్ష్మీదేవికి తాంబూలం అనేది తప్పనిసరిగా పెట్టండి. అలాగే ఆ తాంబూలంలో తప్పనిసరిగా బొక్క పొడి ప్యాకెట్లు వస్తున్నాయి ఇప్పుడు, అవి కాకుండా మనకి మనకు నాటు మందు షాపుల్లోని పూర్వం ఉపయోగించేవారు చూసారా, వక్కలు, ఆ వక్కలు అనేవి ఉపయోగించండి. తాంబూలంలో 2 వక్కలు అనేవి తీసుకోండి. ఈ వక్కల్లో మనం చేయవలసింది ఏంటంటే, కొంచెం తేనె కూడా తీసుకోండి. తేనె అనేది శుక్ర భగవానుడికి సంబంధించిన ఒక వస్తువుగా చెప్పబడింది. కాబట్టి మీరేం చేస్తారంటే, ఆ వక్కలకి లోపలి భాగంలో కొంచెం తేనె అనేది కొంచెం రాయండి. దానికి రాసి మనం ఈ తమలపాకుని, ఈ తాంబూలాన్ని మనం దేంతో రాయాలంటే, మన చూపుడు వేలితో కొంచెం తేనె అనేది లోపల రాయాలి. రాసిన తర్వాత ఈ తాంబూలాన్ని మనం పూజ గదిలో అమ్మవారి ముందు అనేది పెడుతూ రావాలి. ఇలా ప్రతి వారం చేయడం వల్ల తప్పకుండా మీకు ఒక మంచి శుభ పరిణామాలు అయితే ఆర్థిక విషయంలో తప్పకుండా జరుగుతాయి. అయితే ఇక తర్వాత విషయం ఏంటంటే, మనం మనీ పర్స్ మనకి అదృష్టంగా మారాలి అంటే ఏం చేయాలంటే, పూర్వం మనకి 5 రూపాయల నోట్లు అనేవి మనకి ఎక్కువగా చలామణిలో ఉండేవి. ఇప్పుడైతే మనకి 5 రూపాయల నోట్లు అనేవి రావట్లేదు. ఆ 5 రూపాయల నోట్ కూడా ఎలా ఉండేది అంటే, ఆకుపచ్చ రంగులో ఉండేవి కదా. ఆ ఆకుపచ్చ రంగులో ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా ఆ ఆకుపచ్చ 5 రూపాయల నోటు దొరికితే మాత్రం ఎట్టి పరిస్థితులను వదులుకోకుండా తెచ్చి పెట్టుకొని మనం మహాలక్ష్మీదేవి ముందు శుక్రవారం రోజు పూజ చేసేటప్పుడు ఆ 5 రూపాయల నోటుని కూడా చక్కగా చిన్న పసుపు కుంకుమ పెట్టి దేవుడి ముందు, ఆ మహాలక్ష్మీదేవి ముందు పెట్టి, తర్వాత మీరు అచ్చన దేంతో చిటిగాజులో లేదంటే కుంకుమతోటో లేదంటే గవ్వలతోటి దేంతో చేస్తారో అచ్చని చేసుకున్న తర్వాత ఆ నోటును అనేది మీ యొక్క మనీ పర్స్లో అనేది పెట్టుకోండి. ఇలా పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే, మన ఆదాయము పెరుగుతుంది, ఖర్చులు అంటే అనవసర ఖర్చులు తగ్గుముఖం పడతాయి. అలాగే ఇంకో ముఖ్య విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, పర్సులో డబ్బులు లేవు, డబ్బులు లేవు, డబ్బులు లేవు అని ఎప్పుడు కూడా మన నోటుగా ఏమీ లేవు లేవు అని మాత్రం ఎట్టి పరిస్థితుల్లోని మన నోటి నుంచి రాకూడదు. ఇలా మనం చేయడం వల్ల మనకి డబ్బులు అనేవి సమకూరుతాయి. అలాగే మనం డబ్బులు ఖర్చు పెట్టేటప్పుడు బాధగా ఒకలాంటి అసంతృప్తితోటి ఆ డబ్బులు అనేది మనం ఖర్చు పెట్టకూడదు. డబ్బులు ఇచ్చేటప్పుడు మనం సంతోషంగా మన దగ్గర డబ్బులు అనేవి ఖర్చు పెట్టాలి. అలా ఖర్చు పెట్టినప్పుడే మహాలక్ష్మీదేవి మళ్ళీ మన దగ్గరికి వచ్చి చేరుకుంటుంది. అలాగే మనం ఖర్చు పెట్టిన డబ్బు ఎవరి దగ్గరికి అయితే వెళ్తుందో వాళ్ళు కూడా సంతోషంగా అనేది ఉంటారనమాట. అందుకని చిన్న విషయాలు పాటించడానికి ప్రయత్నించండి, ప్రయత్నించి మంచి లబ్ధినైతే పొందండి. అదండి ఈరోజు వీడియో. నాకు తెలిసిన విషయం మీతో షేర్ చేసుకున్నాను. ఈ వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం మర్చిపోకండి. మళ్ళీ ఇంకొక మంచి అందమైన వీడియోతో మీకు యూస్ఫుల్గా ఉండేలాగా మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు సెలవు, నేను మీ ఉమా. ధన్యవాదాలు. జై హింద్.